నేను ఒకసారి తగ్గుతాను, ఎందుకు తగ్గుతానంటే నాకు శక్తి లేక కాదు, నేను తగ్గి రాష్ట్రాన్ని గెలిపించాను 2014. సో తగ్గటం అనేది మనం పెరుగుతాం తప్ప మనం, జగన్ గారు బైబుల్ సూక్తి ఎంత పాటిస్తారో తెలియదు కానీ నేనైతే ఒక బైబుల్ సూక్తి పాటిస్తాను. చిన్నప్పుడు నా టీచర్ చెప్పాను, తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. ఆయన మిగతా వాళ్ళని తగ్గించి ఆయన పెరుగుతున్నారు, ఆయన మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తగ్గించి ఆయన డబ్బులు సంపాదిస్తున్నారు. పాపం మిగతా వాళ్ళకి ఏదో క్వాలిటీ, పాపం ఏదో కష్టపడితే 100 రూపాయలకు వచ్చే దాన్ని ఎక్కువ చేసేసి కల్తీ లిక్కర్ అమ్మాయి సంపాదించి దాని మీద డబ్బులు సంపాదిస్తున్నాను. సో ఆయన మిగతా వాళ్ళని ఆరోగ్యాలతో చెడగొట్టో తగ్గించో పాడు చేసో ఆయన ఎదుగుతా ఉన్నారు. నాకు అలాంటి వ్యక్తిత్వం కాదు, నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గుతాం కానీ అన్నిసార్లు తగ్గుతానని చెప్పను, తగ్గాల్సినంత వరకు తగ్గాను. 2014లో తగ్గాం, 2019 ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి తగ్గాను, 2024లో మేము తగ్గడానికి సిద్ధంగా లేము. ఈ మాట కూడా ఎందుకంటున్నానంటే చాలామంది ఇందాక మా పొద్దున్నీ నిన్న నుంచి మాట్లాడుతూ ఉంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటే నా ముఖత ఎవరు చెప్పలేదు, జాతీయ నాయకులు చెప్తే నేను మీకు తెలియజేస్తాను అంతే. పేపర్లో చూసి బేస్ చేసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేశాను, అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక.